కనీసం నీ రెమ్మురి శత్రువు చెప్పలేకపోయావు. సుమారుగా 10 అనుకోండి. లేదు 10 కాదు, 15 చొప్పున ఇస్తా ఒకసారి డబ్బులు, వరుసగా 4 సినిమాలు సంతకాలు సైన్ చేస్తావా? అన్నీ నువ్వే చూసుకుంటావు, హీరోయిన్ నువ్వే సెలెక్ట్ చేస్తావు, లొకేషన్స్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, కథ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, అన్నీ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, నీ రెమ్యూనరేషన్ కూడా నువ్వే ఫిక్స్ చేసుకుంటావు. 50 కోట్లు నీకు కాదా? కాదా చెప్పు పవన్ కళ్యాణ్, అబద్ధం తెచ్చున చెప్పుతా కొట్టు. 10 నాది, 10 మించి కురపాయి తీసుకోలేదురా పోసాని పెచ్చనా కొడక అని ఒకసారి ప్రూవ్ చేసి నన్ను చంప చంప కొట్టేళ్ళు. రేపు ఇక లైఫ్లో అతను నీ పేరే ఎత్తాను నేను. నువ్వే నీ ఒక్క సినిమా రెమ్యూనరేషన్ కోసమే అబద్ధాలు ఆడావే 10 కోట్లు అనుకోండి అని. జనాలు పిచ్చోళ్ళా? మీడియా పిచ్చిదా? మీడియా పిచ్చిది కాదు, చూస్తుంది భరిస్తుంది. శిశుపాలుడికి ఎన్ని తప్పులు క్షమించాలో అన్ని తప్పులు మీడియా క్షమిస్తుంది. ఇక వీడు అన్బేరబుల్ సమాజానికి పరిగినాడు అనుకున్నప్పుడు తాట తీస్తుంది మీడియా. తాట కాదు, ఇట చించి చించి పెడతారు గోతాంలో. 50 కోట్లు తీసుకుంటున్నావు, మరి ఏంది నీ బాధ? ప్రభుత్వం అడగదా? ఏ ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యింది? ఓన్లీ సర్వీస్ మాత్రం తీసుకుంటుంది, ఏ డబ్బులు మీ డబ్బులు ముట్టుకోవట్లా? లేకపోతే ఆన్లైన్ లేకపోతే ఏమవుతుందంటే బయట 500, 1000, 1500కి వాళ్ళే తీసుకొని బ్లాక్ అమ్ముకుంటున్నారు. మామూలు 100 రూపాయలు టికెట్ 500 తీసుకుంటున్నారు. మరి ప్రజలు అయినా చూస్తారు, ఎందుకంటే గతి లేక. ఎందుకంటే సినిమా రంగంలో తెలుగు ప్రజల్లో మధ్యతర కుటుంబులకి, మధ్యతర కుటుంబం వాళ్ళకి సినిమాయే ఆట వీడు. అదే పాపం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాటిలో పనిచేసే వాళ్ళు ఏమైనా కానీ సినిమా అంటే ఇష్టం. హీరోలు అంటే పిచ్చి. డబ్బు లేకపోయినా అప్పు తీసుకున్నా సరే 500 కట్టేసి, 100 రూపాయలు దాని 500 కట్టి సినిమా చూసుకొని వస్తాడు బయటకు ఆనందంగా. అది అడ్వాంటేజ్ తీసుకొని మీరు 500 పెంచితే జగన్ గారు మంచివాడ, పెంచకపోతే ఆన్లైన్ చేస్తే జగన్ గారు దుర్మార్గుడు దొంగ. టమాటాలు రేట్లు పెరుగుతున్నాయి, జనం ఏడుస్తారని కొనుక్కుంటున్నారుగా. పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయి, మీతో సహా కోపంగా తిట్టుకుంటూనే వారి అమ్మ ఎక్కడ 40 ఎక్కడ 100రా తిట్టుకుంటే ఆయన నీకు అవసరం కదా. కరోనా వచ్చింది, అమ్మ 1 లక్ష రూపాయల రోజుకి ఈ హాస్పిటల్లో అమ్మ నాకు 1 లక్ష రూపాయల జాడిస్తాడు. ఏ జర్నలిస్ట్ మీరు టక్కన 1 లక్ష రూపాయలు ఇవ్వగలడు? మీ జీతంతో మీరు బతికే మనుషులు కదా. మీ ఇంటో ముగ్గురికి వచ్చింది కరోనా, 3 లక్షలు మీరు ఎక్కడ ఇవ్వగల పర్వంటే 3 లక్షలు, 10 లక్షలు ఏ జర్నలిస్ట్ అని మీలో ఇవ్వగలరా? ముగ్గురు మీ ఇంట్లో కరోనా వస్తే 10 రోజులు 10 రోజులు 30 లక్షలు ఎక్కడిస్తారు నాన్న? మొన్న మా మామయ్యకి ఉంటూ బాగోకపోతే టక్కన 30 లక్షలు అడిగారు. 30 లక్షలు ఎక్కడున్నాయి? టక్కన వెళ్ళిపోయి 3 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నా, అది నాకు ఇస్తారు కాబట్టి, కొద్ది ఆస్తులు ఉన్నాయి కాబట్టి. మీరందరూ మరి అట్ట తేగలరా? 3 రూపాయలు వడ్డీకి 30 లక్షలు తేలేరు కదా. అలాగే ఇవన్నీ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళే జనాలు సస్తా బతుకుతా హాస్పిటల్కి వెళ్తారు ఆ డబ్బులు కట్టి. అలాగే 100 రూపాయలని 500 అయితే చచ్చినట్టు వాడే సినిమా చూస్తాడు అనుకుంటున్నావా? అందరూ చెప్పు పవన్ కళ్యాణ్, ఏ అన్నీ పెరగలేదా? మేము పెరిగితే ఎడుతాడు ఎందుకు జగను అను అనలేవు. హీరోలు అంటే ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, అక్కడి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. వాళ్ళు నీలాంటి వాడికంటే, నాలాంటి వాడికంటే గొప్ప నటులు. వాళ్ళలో నటన నాకు నీకు 10% కూడా లేదు. వాళ్ళ ఓపెనింగ్స్ అదిరిపోయేలాగా ఉంటాయి ఎన్టీ రామారావుకి, నాగేశ్వరరావు గారికి. కానీ ఏ రోజు 1 రూపాయి పెంచలా. మన కలెక్షన్ తెగొస్తున్నాయి కదా, రెమ్యూనరేషన్ పెంచుకోవచ్చు. ఎస్, 3 రూపాయలు టికెట్ 15 రూపాయలు చేయి అని ఏ రామా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు డిస్ట్రిబ్యూటరు వాళ్ళ బొక్కలో ఏలు పెట్టలా, నిర్మాత వ్యవహారంలో ఏలు పెట్టలా. కనుక్కోండి, నేను కనుక్కొని మాడుతున్నా. మీ జర్నలిస్ట్ పెద్ద ఆయనే, 75 ఏళ్ళు పైన ఆయన రామారావుతో నాగేశ్వరరావుతో సహచారం చేశాడు. ఆయన స్వయంగా చెప్పాడు నిన్న మురళి, ఏ ఒక్కరోజు కూడా రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, డబ్బుల విషయంలో, సినిమా టికెట్ల విషయంలో ఏలు పెట్టే వాళ్ళు కాదు. వాళ్ళు రియల్ లైఫ్లో సూపర్ స్టార్లు, సినిమా మీద సూపర్ స్టార్లు. అలాగే కన్నడ రాజ్కుమార్, ఇది ఎందుకు చెప్తున్నానంటే రాజ్కుమార్ టాప్ స్టార్, మీ అందరు తెలుసు, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ స్టార్. అతను ఒకసారి, సినిమాలన్నీ బాగా హిట్ అవుతున్నాయి కదా,
కొంచెం డబ్బులు పెంచుకుందాము అని వాళ్ళ ఇంటికి నిర్మాతలందరినీ డిస్ట్రిబ్యూటర్లందరినీ జిల్లా నుంచి పిలిపించుకొని అందరినీ డిన్నర్ పెడుతూ డిన్నర్ అయిపోగానే దండం పెట్టాయంట. సార్, నేను వచ్చిన కాడ నుంచి ఇదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను, మీ దయవల్ల అన్ని హిర్మ హిట్లయినాయి పోతున్నాయి. నేను నాకు కూడా పెళ్ళాం బిడ్డలు చాలామంది ఉన్నారు, కొడుకులు ఆడపిల్లలందరూ, ఒక్క 25,000 నేనే పెంచుకోవచ్చా సార్? అది మీకు ఇష్టమైతే సార్, ఈ వర్డ్స్ అన్నారు మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ, కనుక్కోండి మీరు కావాలండి. అందరు కొంతమంది ఏడ్చారా, ఏంటి సార్ మీరు 25,000 పెంచుకోవడానికి మమ్మల్ని పిలవాలా? సార్, మీ వల్లే కదా సార్, మీరు సినిమా తీయటం వల్ల, మీరు డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల ఈ స్థాయికి వచ్చాను, ఈ ఇల్లు కట్టుకున్నాను, అన్నం మీకు పెట్టగలుగుతున్నాను. అందుకని ఒక 25,000 సార్, 25,000 అంతైనా పెంచుకోండి, మీ డబ్బులు మాకు వస్తాయి అంటే అప్పుడు ఒక 25,000 పెంచుకున్నాను. రాజకుమార్, రాజకుమార్కి నీకు ఏమైనా పోలికుందా? ఆయన సినిమావాడే, నువ్వు సినిమావాడివే, నువ్వు సూపర్ స్టారే, ఆయన సూపర్ స్టారే, ఇద్దరిలో క్వాలిటీస్ తేడా? ఇద్దరిలో క్వాలిటీస్లో తేడా? ప్రవర్తనలో, సంస్కారంలో, మానవత్వంలో, డిస్ట్రిబ్యూటర్లు ప్రేమించడంలో, నిర్మాతలు ప్రేమించడంలో ఏ క్వాలిటీస్ నీకు ఉన్నాయని చెప్పి పద్ద తిడతావయ్యా? వైఎస్ఆర్ పార్టీది ఎవడన్నా నిజాయితీ పడు, ఓ మాట అనాలి. అన్న హజార్ లాంటివాడు, ఏ తప్పు చేస్తున్నావు, 1 వీక్ టైం ఇస్తున్నా నీకు అంటాడు అన్న హజార్ ఎప్పుడు. దమ్కెళ్ళి దోకడు, ఈ 2 నెలల్లో అవినీతి పనులు తీసేపోతే నేను నిరాహత్య చేస్తానంటాడు. అట్లా చాలామందిని అవినీతి పనులు మాత్రమే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసేయించగలిగాడు ఒక్క ముసలి వ్యక్తి. బికాజ్ హిజ్ డెడికేషన్, బికాజ్ హిజ్ సిన్సియారిటీ, బికాజ్ అతను గ్రేట్ దేశభక్తుడు కాబట్టి. అతని మాట విన్నారు, నీ మాట ఎందుకు వినాలి? నువ్వేనా, నీ వ్యక్తిత్వం చాలా గొప్పదా చెప్పు. నీ మాట గ్యారెంటీకి మీ ఇంటికి వచ్చి పెట్టాడు జగన్. ఏ మీనయ్య గారు అంటలా జగన్ గారి దగ్గరికి నమస్కారం పెట్టి మీనయ్య గారిని లోపల తీసుకెళ్ళా, మీనయ్య గారికి భోజనం పెట్టలా, ఏమన్నా కులం పిచ్చుందా? మీనయ్య రెడ్డి కాదుగా, కాపాయి కదా, నువ్వే కదా కాపురానికి ఇచ్చావు, మాకెవడికి లేదు దొరద పుట్టి ఇచ్చావు ఇప్పుడు కొత్తగా. ఆ ఇంటికి భోజనానికి రెడ్డిలో పిలిచేవాడు కదయ్యా. మీ అన్నయ్య వస్తే ఎందుకు దండం పెట్టి శాలువా కప్పి ఇక్కడ దండం పెట్టాడు మీనయ్యకి? మీనయ్య కాపు కదా, మరి రెడ్డి కాదు కదా, మరి నేను కమ్మోని కదా, నాకెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, నన్ను ఎందుకు భుజమైన కొడతాడు, నవ్వి ఎందుకు వాడేసుకుంటాడు? రెడ్డినా పోసాని కృష్ణ మురళి రెడ్డా, ఎందుకు ఆ పేరుత్తున్నావు? అతనికి దొరద ఉందా దిల్లీరాజు రెడ్డికి? ఇప్పుడు రెడ్డి అని చెప్పుకుంటాడు అతను పాపం. అతని దగ్గర ఎంతమంది డైరెక్టర్లు రెడ్డిలు ఉన్నారు, అందరు వేరు వేరు కాస్ట్ వాళ్ళేగా, బ్రాహ్మణ్స్కి ఇచ్చాడు, కమ్మాళ్ళకి ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? ఎంతమందికి ఇచ్చాడు? అందరు రెడ్డికి ఇచ్చాడా? ఎందుకు ఆయనకి రెడ్డికి కులం పులి వేస్తే ఎవరు కులం కేవలం కొట్టించుకున్నావు? అన్ని రకాలు ట్రై చేశావు, ఆ జగన్ గారు మేము బ్యాటరీ అట్లా ఇది కొత్తగా మనం ప్రయోగించావా? ఎప్పుడో చెప్పాడా నాకు కులం పిచ్చిందని? నువ్వు పూల మీదకి వెళ్ళు, అన్నీ తిరుగు, జగన్కి రెడ్డి పిచ్చి ఉందని అనిపించు. నేను కూడా నీతో పాటు వస్తాను ఎప్పుడు జనసేన నుంచి, జగన్ గారిని విమర్శిస్తూ ఉంటా. ఎందుకు జనం తప్పిట్ల కోసం అబద్ధాలు చెప్పాలా? పవన్ కళ్యాణ్, నువ్వు పెద్దగా చదువుకోలేదు అని నాకు తెలిసింది, విన్నాను. అంటే ఎమ్మెల్యే బిఏలని కాదు, ఏం చదువుకోవాలి? ఓ మనిషి మానవత్వంతో బతకాలంటే దేశాన్నైనా చూడాలి, కోశాన్నైనా చూడాలి. కోశం అంటే బుక్స్ నాలెడ్జ్, దేశం అంటే ప్రపంచ జ్ఞానం. నీకు ప్రపంచ జ్ఞానం లేదు, పుస్తక నాలెడ్జీ లేదు, తదితరం చెప్తావు, చదివితే ఈ మాటలా మాట్లాడతావు. మీ అన్నయ్య నోట్లోంచి ఒక్క వాడు, నేను ఇంతవరకు ఇండస్ట్రీకి వచ్చి 35 ఏళ్ళు, చిన్నప్పుడు వచ్చా మిసలు రాకముందే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అన్నయ్యని చూస్తున్నాను, ఒక్కడిని కూడా అరే అంటున్న విల్ల పబ్లిక్లో. అందరి కాదు, వాళ్ళు అబ్బాయిని పిలుచుకుంటాడేమో, క్లోజ్ ఫ్రెండ్ని పిలుచుకుంటాడేమో, పబ్లిక్లో ఎప్పుడు హీనంగా ఒక్కడిని కూడా బాధ పెట్టిన సంఘటన ఉందా మీనయ్య? నేర్చుకోవయ్యా, నేర్చుకో. ఎప్పుడు జగన్తో పోల్చుకోవద్దు. నిద్ర రాజా రాజా అంటావు, పులివెందుల్ని తరుపు కొడతా. ఎవడున్నాడా పులివెందులు రౌడీలు? పులివెందుల గుండాలంటావు పద్దకు మీడియాలో చాలాసార్లు చూశాను నేను, పొలం గుండెలు. ఏమయ్యా బెదవాడ కంటే రౌడీలు ఉన్నారా పులివెందుల్లో? బ్లడ్ బాయ్స్ ఎక్కడుంది? మైక్రో ఫైనాన్స్ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసేవాడు ఆ జాతి ఎక్కడుంది? ఎన్ని మంటలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి. చిన్నపిల్ల క్యాన్సర్తో ఉంటే ఆ పిల్ల వాళ్ళందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి బెడబెట్టి బయటకు వెళ్ళి ఆ అపార్ట్మెంట్ లాక్కున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? దేవినాని గారి కుటుంబంలో, కొండవీడి మన రాధా గారి కుటుంబంలో,
ఎంతమంది చచ్చిపోయారు? అట్లా నాశనం అయిపోయింది అనుకున్నావా? పులివెందులా? నెవర్. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నట్టే సార్, ఇది పద్దాకితను అకారణంగా జగన్ అవినీతి పురుడా ఉంటే ప్రూవ్ చేయి. అవినీతి కేసులు అంటారా? అవినీతి కేసులు మన భారతదేశంలో ఎలాగైనా పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తే ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసావంట, ఆ శవం కనపట్టలేదంట రా అని నన్ను బొక్కలో పెడితే కోర్టు తీసుకెళ్తే 14 రోజులు రిమాండ్ అంటూ దట్ ఈజీ భారతదేశ ప్రజాస్వామ్యంలో చూడలేదా మీరు? చూడలేదా? అన్ని వ్యవస్థలు అలాగే న్యాయ వ్యవస్థ కూడా శుభ్రంగా ఉందా? ఈ న్యాయ వ్యవస్థలో ఎంత గొప్ప న్యాయమూర్తులు ఉన్నారో, న్యాయవేదులు ఉన్నారో, అదే న్యాయ వ్యవస్థలో అవినీతి పరులైన న్యాయవాదులు లేరా? అవినీతి పరులైన జడ్జీలు లేరా? కొంతమంది జడ్జీల్ని ఆ జైల్లో పెట్టలేదా? అవినీతి పనులు చేశారని పెట్టారుగా. ఎవరి వల్ల వాళ్ళు అవినీతి అయిపోయారు? బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ. లేకపోతే ఎన్టీ రామారావు పార్టీ అయితే ఈయన లాక్కోవటం ఏంటి? ఆ జడ్జి గారు ఈ మొత్తం చంద్రబాబుదే చెప్పటం ఏంటి? నువ్వు కనీసం కార్యవర్గ సభ్యుడువి కాదే? ఒక్కరోజు కూడా చంద్రబాబు జగన్ ఎన్టీ రామారావు పక్కన నువ్వు తిరగలేదే? అప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావే, రామారావు ఓడిస్తున్నావే. అలాంటి మహానుభావుణ్ణి రామారావు చావు కారణకొని వాడు నీ దేవుడైపోయాడు. జనం ప్రేమించి ఓట్లు వేసిన 151 ఓట్లు ఆ సీట్లు జగన్కి ఇస్తే జగన్ నీకు దుర్మార్గుడు అయిపోయాడు. ఎప్పుడు నిద్రలే జనం నిద్రలేసేప్పుడు రావుడా రావుడా అనుకుంటావు, అంతే దేవుడా దేవుడా అనుకుంటావు, అమ్మాయి అమ్మాయి అనుకుంటావు. నువ్వు జగన్ అయ్యా జగన్ అయ్యా అనుకుంటే నిద్రలేగుతావు.